దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గడచిన కాలమంతయు మమ్మలను క్షేమముగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ దినములో కూడా అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మీ వాక్య భాగములోనికి వెలుచుండగా తోడుగా ఉండండి, మంచి ఆలోచనలను మాకు అనుగ్రహించండి, వినుచున్న మీ పిల్లలను మీరు దీవించండి, అర్థం చేసుకొని మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి నాయన. కేవలం వినువారముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారము మా జీవితాలను సరిచేసుకుంటూ నీ కొరకు ఈ భూమి మీద బ్రతికి మీరున్న మహాలోకాన్ని చేరే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన్నా టీవీని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియులారా, ఈనాటి మన పాఠం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అనే యొక్క సందేశంలో రెండవ భాగాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి భాగంలో దేవదూతలను గూర్చినటువంటి సందర్భాలను మనం చూడడం జరిగింది. దేవదూతలు ఎప్పుడు పుట్టారో, దేవదూతలు ఎలా పుట్టారో మనము చూసాం. ప్రియులారా, దేవదూతలు ఎప్పుడు పుట్టారు అన్న సంగతిని మనం బైబిల్లో చూసినప్పుడు సృష్టికి ముందే దేవుడు వారిని కలిగించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. దేవదూతల ద్వారానే ఈ సృష్టిని కూడా చేశాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. పంచభూతాలు ఎవరో కాదు, దేవదూతలేనన్న మాటలు మనం నిన్న పోయిన ఎపిసోడ్లో మనం చూడటం జరిగింది. ప్రియులారా, దేవదూతలు ఎప్పుడు పుట్టారు అన్న సంగతిని మనం ఆలోచించగా సృష్టికి ముందు, జగత్తుకు పునాది వేయబడక ముందే దేవదూతలు పుట్టారు అన్న సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చూసాం. తన దూతలను దేవుడు వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడని, అంతేకాకుండా జలములు కూడా దేవదూతేనని, ఆకాశము భూమి కూడా దేవదూతలేనని, ఆ దేవదూతలతో దేవుడు తన బాధను కూడా మరి చెప్పుకున్నాడని, తన పిల్లలైనటువంటి వారు భూమి మీద ఆయన గురించి పట్టించుకోకుండా వారి కోసమే వారు ఆలోచిస్తూ బ్రతుకుతున్న వేళ నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారని ఆకాశానికి భూమికి తనకున్న బాధను తెలియచేశాడు అని మరి మొదటి భాగంలో మనం చూసాం. దేవదూతలు సృష్టికి ముందు పుట్టారు, అలాగే దేవదూతలు దేవుని మాట వలన పుట్టారు అన్న సంగతిని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించాం. ప్రియులారా, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అన్న మాటలు మనం చూసాం. దేవదూతలంతా దేవుని మాటల వలన కలిగిన వారు. కలుగునుగాక అంటే దేవదూతలు కలిగారు, కానీ దేవుని పిల్లలమైన మనము మాత్రం కలుగునుగాక అంటే కలగలేదు. ఆయన తన అరచేతుల్లో పెట్టుకొని మనలను చిక్కుకున్నాడు. ఆదామును కలిగించేటప్పుడు ఆయన నేలమంటితో ఆకారాన్ని చేశాడు. తన యొక్క ఆత్మను ఆ బొమ్మలో నాసికారంధ్రములలో ప్రవేశపెట్టాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయను అని మనం చూస్తున్నాం. దేవదూతలను కలిగించినట్టుగా మనలను ఆయన కలిగించలేదు, అంతేకాకుండా మనలో దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికను కూడా ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, దేవుడు మానవులను చేయాలనుకున్నప్పుడు ఏమంటున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 26-27 వచనాలను మనం జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు తండ్రి.
27వ వచనంలో ప్రారంభ మాట మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చూసారా ప్రియులారా, మా నరులను దేవుడు తన స్వరూపమందు సృజించాడు, కానీ దేవదూతలకు తన స్వరూపం కానీ తన పోలికను కానీ ఇవ్వలేదు. మనలాగా దేవదూతలను దేవుడు కలిగించలేదు. దేవుడు మాట ద్వారా దేవదూతలను చేశాడు, మనలను తన రూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. దేవదూతల కంటే మనం ఎంతో గొప్పవారమని మీరు గ్రహించాలి ప్రియమైన దేవుని వారలారా. మంచిది, దేవదూతలు సృష్టికి ముందు పుట్టారని, దేవదూతలు దేవుని మాట వలన పుట్టారన్న సంగతి, ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే దేవదూతలను ఎంతమందిని కలుగు చేశాడు దేవుడు, ఎంతమందిని పుట్టించాడు పరలోకంలో అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథంలో ఎంతమంది దేవదూతలను దేవుడు కలిగించాడు వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ప్రియులారా, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో మరి వ్రాస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోక దర్శనంలో యోహాను గారు చూశారు కోట్ల కొలదిగా పరలోకంలో దేవదూతలు ఉన్నారని. వారి లెక్క కోట్లు అన్నాడు. మరి ఎన్ని కోట్లో చెప్పలేదు, కానీ కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నారని యోహాను గారు తన పుస్తకంలో ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద మనం సుమారుగా 750 కోట్ల మంది బ్రతుకుతున్నాం. మరి పరలోకంలో కూడా దూతల సంఖ్యను మనం చూస్తే కోట్లలోనే ఉంది. ఎన్ని కోట్లో దేవుడు చెప్పలేదు, కానీ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని మనం చూస్తున్నాం. సృష్టికి ముందే దేవుడు కోట్ల మంది దేవదూతలను కలిగించాడు. ఆ దేవదూతల్లో మరి కొంతమందిని ప్రధాన దూతలుగాను దేవుడు వారిని పాలించటానికి, వారిని క్రమశిక్షణలో ఉంచటానికి ప్రధానులను, అధికారులను, పెద్దలను కూడా ఆ పరలోకంలో దూతల్లో ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఈ భూమి మీద సమాజం క్రమమైన పద్ధతిలో నడవడానికి ఈరోజు మనకు ప్రధానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎందరో మనలను నడిపించేవారు ఉన్నారు. అలాగే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య కూడా ప్రధానులు, అధికారులు, పెద్దలు ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యంలో ఈ విషయం చెప్పబడింది. ప్రియులారా, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, జాగ్రత్తగా చూడాలి, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అంటున్నాడు. పరలోకములో ప్రధానులు అధికారులు అంటున్నాడు. పరలోకంలో ఉన్న దూతలలో ప్రధాన దూతలను, అధికారం కలిగిన దూతలను, పెద్దలను కూడా దేవుడు నియమించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ప్రధాన దూతల పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఒక దేవదూత పేరు మిఖాయేలు, ప్రధాన దూత అయిన మిఖాయేలు అని మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. అలాగే ప్రధాన దూతల్లో ఒక దూత తేజో నక్షత్రము అనే దూత, వేకువ చుక్క అతని పేరే. అతనే ఒకరోజు దేవునిపై తిరుగుబాటు చేసి పరలోకంలో దురాలోచన చేసి దురాత్మగా, భ్రష్టాత్మగా మారిపోయాడు. ఆ దూతనే ఈరోజు మనం దయ్యము, అపవాది, సాతాను అంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మరి దురాలోచన కలిగి ఆ పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేశాడో ఆ రోజే దేవుడు అక్కడ నుండి పాతాళానికి నెట్టివేయటం జరిగింది. పరలోకములో దూతల మధ్యన ప్రధానులు, అధికారులు కూడా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలా పరలోకంలో దేవదూతల మధ్య పరిపాలన కొనసాగుతున్న దినాలలో దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అప్పటికింకా సృష్టి పుట్టలేదు, సృష్టిని దేవుడు కలిగించలేదు. ఇవన్నీ సృష్టిని కలిగించకముందు సందర్భాలు. దేవుడు మొదటిగా దేవదూతలను కలిగించాడు,
కోట్ల మందిని కలిగించాడు, వారిలో ప్రధానులను అధికారులను పెద్దలను నియమించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారి పరిపాలన అలా కొనసాగుతున్న కాలంలో దేవుని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రియులారా, ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటో ఆలోచన అంటే, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలన్న ఈ ఆలోచన ఇప్పటిది కాదు, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. ఒకసారి ఎఫేసీయులకు రాసిన పత్రిక 4:4 నుండి 6 వరకు ఉన్న భాగాన్ని మీరు చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపు దేవదూతలు పుట్టారు. దేవదూతలు కలిగిన తర్వాత సృష్టిని దేవుడు కలిగించక ముందే ఆయనలో ఒక ఆలోచన కలిగింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఇది ఎప్పటి ఆలోచన అంటే, జగత్తునకు పునాది వేయబడక ముందు. నాకు పిల్లలు కావాలి అంటున్నాడు. మరి అప్పటికే పరలోకంలో దూతలు ఉన్నారు కదా, అప్పటికే పరలోకంలో కోట్ల మంది దూతలు ఉన్నారు కదా, ప్రధానులు ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, వారు ఆయనకు కుమారులు కాదా? కాదండి. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే అందులో తనకు కుమారులనుగా మనలను స్వీకరించాలనుకున్నాడు, తనకు కుమారులుగా మనము బ్రతకాలనుకున్నాడు. దేవదూతలు ఆయనకు కుమారులు కాదు గనుకనే ఆయన నాకు కుమారులు కావాలి అని మనల కోసం మనల గురించి ఆయన ఆలోచించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, అది మనల గురించి చెప్పబడిన మాట. జగత్తు పునాది వేయబడక మునిపే నాకు పిల్లలు కావాలి అని దేవుడు మన కోసం ఆలోచించాడు. ఆ వచనాన్ని మనం చూస్తే మనలను పిల్లలుగా స్వీకరించాలనుకున్నాడే కానీ దేవదూతలను దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాలని ఆయన ఆలోచించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతకు దేవుని కుమారులెవరు? దేవదూతలు కాదండి. ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికే మనమే దేవుని కుమారులమని మీరు తెలుసుకోవాలి. దేవదూతలు దేవుని కుమారుల అని మనం ఆలోచిస్తే, దేవదూతలు దేవుని కుమారులు కాదు, కేవలం ఆయన కోసం బ్రతుకుతున్న మనమే ఆయనకు కుమారులు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 3:38 మీరు చూడగలిగితే, ఎవరు దేవునికి కుమారులో అక్కడ దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. చూసారా, ఆదాము దేవునికి కుమారుడు. ఆదామునే తనకు కుమారుడుగా దేవుడు స్వీకరించాడు. ఆదాము నా కుమారుడు అని దేవుడు చెప్తున్నాడు. మరి అంతకుముందు పుట్టినటువంటి దేవదూతల కుమారులు కాదా? కాదండి. ఆదాము తన ఆత్మను పంచుకొని పుట్టిన, తన స్వరూపాన్ని తన పోలికను పంచుకొని పుట్టినటువంటి ఆదాము మాత్రమే దేవుని కుమారుడని మనం చూస్తున్నాం. ఆదాము దేవుని కుమారుడు, ఆదాము నుండి వచ్చిన మనమంతా కూడా దేవుని కుమారులమేనని ఈ వాక్యాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. మత్తయి వ్రాసిన సువార్త 3:17 ఈ లోకములో మానవుడుగా పుట్టిన యేసుక్రీస్తును గూర్చి చెప్పబడిన మాట ప్రియులారా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఎవరిది? అక్కడ నుండి మాట్లాడుతున్నది ఎవరు అని మనం ఆలోచిస్తే, పరలోకమందున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరు దేవునికి కుమారులు? ఆదాము దేవునికి కుమారుడు, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి దేవుని కొరకు బ్రతుకుతున్న మనము దేవునికి కుమారులమని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా యేసుక్రీస్తును గూర్చి చెప్పబడిన మాటలు మనం చూడగలిగితే,
హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవదూతలను గురించి తన కుమారుడైన క్రీస్తును గురించి కూడా ఆయన మాట్లాడతాడు. అక్కడ దేవదూతలను గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, నీవు నాకు కుమారుడవు. జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడాలి. ఈ పాఠానికి చాలా అవసరమైనటువంటి వచనం అండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని మీరు అంటర్లైన్ చేసుకోవాలి, ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. దీనిని మీరు పరిశీలిస్తేనే దేవదూతలు ఎవరో మీకు అర్థమవుతుంది స్పష్టంగా. ఏమంటున్నాడు, నీవు నాకు కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలలో, పరలోకమందున దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పేనా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ప్రియులారా, నేను ఎప్పుడైనా చెప్పానా పరలోకములో ఉన్న దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను నీవు నాకు కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని ఏ రోజైనా నేను చెప్పానా అంటున్నాడు దేవుడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని గూర్చి అయితే వారు నాకు కుమారులు అన్నాడు, ఆదాము నాకు కుమారుడు అన్నాడు, యేసుక్రీస్తుని గూర్చి అయితే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. మరి దేవదూతలను గూర్చి ఏమన్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం అంతా దేవదూతలను గూర్చి, క్రీస్తును గూర్చి, మనలను గూర్చి వ్రాయబడినటువంటి అధ్యాయం. ఇందులో 14 వచనాలు కలవు. ఈ 14 వచనాలలో దేవదూతలను గూర్చి, మనల్ని గూర్చి చెప్పాడు. దేవదూతలు ఎవరో చెప్పాడు, మనమెవరమో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, నీవు నాకు కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పేనా అంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా మీరు నాకు కుమారులు, నేను మిమ్మల్ని కన్నానని చెప్పలేదు. మరి అలాగైనప్పుడు యోబు గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏమిటి? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూసాం ప్రియులారా. ఆ దేవదూతలు అన్న చోట ఒక అంకె వేయబడింది, దానికి అర్థం ఫుట్నోట్లో చెబుతూ దైవకుమారులు అని చెప్పాడు. మరి దేవుడు ఇక్కడ దేవదూతలను దైవకుమారులని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను ఎప్పుడు కూడా వారు నాకు కుమారులని నేను చెప్పలేదని అంటాడా? దేవుడు ఒక చోట ఒక విధంగా చెప్పి మరొక చోట మరో విధంగా చెబితే ఆయన దేవుడు ఎలా అవుతాడు? మనమైతే మాట మారుస్తాం, ఒక చోట ఒక విధంగా మాట్లాడతాం, మరో చోట మరో విధంగా మాట్లాడడం మనిషి నైజం. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ దేవుడు ఒక విషయాన్ని చెప్పాడంటే అది ఎప్పుడు కూడా మార్చడు. ఆయన దేవదూతలు దేవుని కుమారులని యోబు గ్రంథంలో ఒకవేళ చెబితే హెబ్రీ పత్రికలో ఇలా చెప్పకూడదు, వారు నాకు కుమారులు కాదు అని చెప్పకూడదు. నేను ఎప్పుడైనాను వారిని గూర్చి వారు నాకు కుమారులని అన్నానా చెప్పానా అన్న మాట ఇక్కడ ఉండకూడదు. కేవలం అక్కడ తర్జుమాలో జరిగినటువంటి పొరపాటే కానీ దేవదూతలు దేవుని కుమారులు కాదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. తర్జుమాలో పొరపాట్లు జరుగుతాయా అన్న సంగతిని కూడా మనం నిన్న మొదటి భాగంలో చూసాం, జరుగుతాయి. మరి మనం మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను జరిగినటువంటి తర్జుమాలో పొరపాట్లను కూడా మనం చూసాం. న్యూ టెస్టమెంట్లో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే చిన్న బైబిల్లో, గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్లో, న్యూ టెస్టమెంట్లో మనం చూస్తే ఏం రాయబడింది యేసుక్రీస్తుని గురించి? యేసుక్రీస్తుకు అక్క ఉన్నట్లుగా అతని అక్కా చెల్లెళ్ళు మనతో ఉన్నారు కారా అన్న మాటలు నిన్నటి దినములో మనం చూసాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మరి ఆ 3వ వచనం నుండి చూడబడిన భాగంలో న్యూ టెస్టమెంట్లో రాయబడిన మాట అతని అక్కా చెల్లెళ్ళు అందరూ అన్నాడు. ఆ మాట నిజమేనంటారా? నిజంగా యేసుక్రీస్తుకు అక్క ఉందంటారా? యేసుక్రీస్తుకే అక్క ఉంటే మరియమ్మ కన్యకి ఎలా అవుతుంది? కన్యక గర్భాన యేసుక్రీస్తు జన్మించినట్టేనా? అప్పటికే యేసుక్రీస్తుకు అక్కుంటే మరియమ్మ మరి ఒక ఆడకూతురును కంటే యేసుక్రీస్తు మొదటి సంతానం ఎలా అవుతాడు? ఆయన కన్యకు జన్మించినట్టు ఎలా అవుతుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, అవి తర్జుమాలో జరిగిన పొరపాట్లుగానే మనం గుర్తించాలి, కానీ అవి దేవుడు వ్రాయించిన మాటలు కాదు. యోబు గ్రంథంలో కూడా తర్జుమాలో జరిగిన పొరపాటే. దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఏ రోజు కూడా దేవుడు మీరు నాకు కుమారులు, నేను మిమ్మల్ని కనియున్నానని చెప్పలేదు. వారు కేవలం
పరిచర్యలు చేయటానికి కలిగిన వారే. వారెవరో మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 చూడగలిగితే వీరందరూ, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు వినాలి ప్రియులారా, వీరందరూ అనగా ఇక్కడ చెప్పబడిన దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అంటే దేవదూతలందరూ ఎందుకు సృష్టించబడ్డారంటే రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకు పంపబడిన వారు. రక్షణయను స్వాస్థ్యం పొందేది ఎవరు? ఇదిగో యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన మనమే రక్షించబడేవాళ్ళం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారన్న సంగతులు మనం బైబిల్లో చూస్తున్నాం. రక్షణయను స్వాస్థ్యము పొందేది ఎవరో కాదు, మనమైతే మనకు వారు పరిచారకులు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడంటే వారు కేవలం సేవకులైన ఆత్మలే కానీ దేవునికి కుమారులు కాదన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. దేవదూతలు దేవునికి కుమారుల సేవకులైన ఆత్మలా అని మనం పరిశీలిస్తున్నాం. దేవదూతలు దేవునికి కుమారులు కాదు, కేవలం దేవుని కోసం బ్రతుకుతున్న మనమే దేవునికి కుమారులము, కానీ దేవదూతలు దేవునికి కుమారులు కాదు. మరి వారు ఎవరయ్యా అంటే వారు సేవకులైన ఆత్మలు. ఎవరికి సేవ చేయాలి? మన తండ్రికి సేవ చేయాలి, అలాగే మనకు కూడా వారు సేవ చేయాలి. యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు వాళ్ళంతా సాష్టాంగపడి ఆయనకు నమస్కారము చేయాలని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు కేవలం మనకు పరిచారకులు మాత్రమే కానీ వారు మాత్రం దేవుని కుమారులు కాదన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకునే పరలోకాన్ని కూడా దేవుడు వారికి ఇవ్వాలని అనుకోలేదు. పరలోకం కోసం ఆశపడి అడిగినప్పుడు దేవుడు పరలోకమును వారికి లోబరచలేదన్న విషయం కూడా బైబిల్లో వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:5 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనము మాట్లాడుచున్న రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అంటే వాళ్ళు అడిగారా, అయ్యా మీకు సేవలు చేస్తున్నాం కదా, ఇంతకాలంగా మాకు పరలోకం ఇస్తారా అంటే దేవుడు అన్నాడు, పరలోకంలో మీరుండి సేవలు చేయవలసిన వారే కానీ ఈ సింహాసనం మీద కూర్చోవడం కానీ ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఎక్కటం కానీ మేఘమండలము మీదికి రావడానికి కానీ ఈ పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి కానీ నేను మీకు అవకాశం ఇవ్వటలేదు. నాకు పిల్లలు పుట్టబోతున్నారు భూమి మీద, వారు నా కొరకు బ్రతకబోతున్నారు, వారు నా ఇష్టాన్ని నెరవేర్చబోతున్నారు, వారు నన్ను మహిమపరచబోతున్నారు. వారు మాత్రమే నా పిల్లలు, వారికి మాత్రమే నా సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఇస్తాను, వారికి మాత్రమే ఈ పరలోకంలో సుఖాలు అనుభవించే అవకాశం ఇస్తాను. మీరంటారా ఎప్పుడు సేవలు చేయవలసిన వారే నా పిల్లలకు. దేవుడు మన కోసం వ్రాసినటువంటి ఒక మాట చూస్తారా బైబిల్లో, పేతురు రాసిన 1:9 మనల్ని ఉద్దేశించి దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ప్రియులారా. మనం ఎంత గొప్పవాళ్ళం ఆయన దృష్టిలో. అయితే మీరు, మనుష్యులైన మీరు, నా కోసం బ్రతుకుతున్న నా పిల్లలైన మీరు చీకటిలో పాపములో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచానయ్యా. నేను ఎందుకు పిలిచానంటే చెబుతున్నాడండి అక్కడ, మీరు నా గుణాతిశయములను ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన వంశమును, మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, నా సొత్తైన ప్రజలు మీరు, నా సొత్తు మీరు, నా సొంతం మీరు, నా కుమారులు మీరు అంటున్నాడు ప్రియులారా. మనం ఎవరవట? పిలువబడిన మనమంతా, చీకటిలో నుండి దేవుని వెలుగులోనికి వచ్చిన మనమంతా ఎవరమూ కాదు, మనము రాజులము. మనము రాజులమండి. రాజులైన మనకు పరిచర్య చేసేవాళ్లే దేవదూతలు. మీరు రాజులు అన్నాడంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. నువ్వు రాజువి అంటున్నాడండి, నువ్వు రాజువి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. మరి మనమెవరం? క్రీస్తును ధరించి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము కూడా రాజులమే. మనము రాజులమైతే యేసు రాజులకే రాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మాట చెప్పాడండి మన విషయంలో. ఏ రోజైనా దేవదూతలను గురించి దేవుడు మీరు రాజులని చెప్పాడా? మీరు నాకు కుమారులని చెప్పాడా?
చెప్పలేదు. మనను గురించి అయితే మీరు నాకు కుమారులు అన్నాడు, మీరెవరో కాదు మీరు రాజులు అంటున్నాడు. అంతేకాదండి, దేవుడు మానవుల విషయంలో చెప్పిన ఒక మాట చూడండి ప్రియులారా, మీరు మీకు మతిపోతుంది అసలు, ఎంతో ఆశ్చర్యపోతారు ఈ మాట అర్థమైతే మీరు ఆనందిస్తారు. మానవుల విషయంలో దేవుడు చెప్పిన మాట చూడండి, కీర్తనల గ్రంథము 82 వచనాన్ని చూడండి ప్రియులారా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చూసారా, దేవుని సమాజములో మనమంతా ఎవరు? భూమి మీద ఉన్న మనుషులు ఎవరు? ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడిన మాట ఇది. దేవుని సమాజం, దైవ సమాజం మనమంతా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవములనగా ఎవరెక్కడా? మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే దేవుడు తన పిల్లలనే దైవాలని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దైవములు అంటున్నాడు చూడండి, 6వ వచనాన్ని చూడండి. కీర్తనలు 82వ కీర్తన 6వ వచనము, మీరు మానవులైన మీరు నా పోలికను, నా స్వరూపాన్ని, నా ఆత్మను కలిగిన మీరంతా ఎవరో కాదయ్యా, మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను అంటున్నాడు. ఎవరట ఈ భూమి మీద ఉన్న మానవులు? ఎవరట? దైవాలు అంటున్నాడు దేవుడు అంటున్నాడండి. మీరు దైవాలు, మీరు దైవములనియు, మీరంతా నా కుమారులు, సర్వోన్నతుడనైన నాకు మీరు కుమారులనియు నేను సెలవిస్తున్నానన్నాడు దేవుడు. దేవుడు చెబుతున్నాడు, మనం చెప్పుకోవడం కాదు, దేవుడు చెబుతున్నాడు మీరు నాకు కుమారులు, సర్వోన్నతుడైన నాకు మీరు కుమారులు, మీరు దైవాలు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా నేను దైవాన్ని దేవుడునని చెప్పుకున్నందుకు యూదులు ఆయనను అపార్థం చేసుకొని, నువ్వు మనుషుడవై ఉండి దైవాన్నని చెప్పుకుంటున్నావు, దేవదూషణ చేస్తున్నావని రాళ్ళు తీసుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు మాటలాడిన మాట యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది 10వ అధ్యాయంలో, నేను దైవాన్నని చెప్పుకున్నందుకు మీరెందుకయ్యా కంగారు పడతారు, మీరును దైవములని ధర్మశాస్త్రములో వ్రాయబడినట్టు మీరు చదవలేదా అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములో 34-35 వచనాలు చూడండి ప్రియులారా. అందుకు యేసు, మీరు దైవములనియు నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా? యూదులారా, మీ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, కీర్తన గ్రంథంలో మీరు చదవలేదా? లేఖనము నిరర్థము కాదు, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడు? మీరు దైవాలు అంటున్నాడు. ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు మనుషులైన మనకు, దేవదూతలకి ఈ స్థానం ఇచ్చాడా? దేవుడు అంటున్నాడు మీరు దైవాలని. కానీ ఈ లోకంలోకి మనం దైవాలుగా వచ్చి ఏమైపోయాము తెలుసా? పాపం చేసి దయ్యాలుగా మారిపోయాము, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రేమను బట్టి తన పిల్లలైన మనతో అంటున్న మాట మీరు దైవాలు అని. అప్పుడప్పుడు మన పిల్లలతో మనం అంటాం, ఏం డాడీ బాగున్నావా అని. ఎవరికి ఎవరు డాడీ ఇక్కడ? మన ప్రేమ కొద్దీ మన పిల్లలను తండ్రి, డాడీ అని పిలుస్తుంటాం. ఎరా డాడీ బాగున్నావా అంటాం. అది తండ్రి ప్రేమగానే మీరు గుర్తించాలి ప్రియమైన దేవుని పిల్లలారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, దేవదూతలను ప్రేమించినంతగా. కనుక మనము దేవునికి కుమారులం, దేవదూతలు దేవునికి కుమారులు కాదు. వారు దేవుని కుమారులైన మనకు పరిచర్యలు చేసే, పరిచారము చేసే ఆ సేవకులైన ఆత్మలే కానీ వారు దేవునికి కుమారులు కాదు. వారి పరిచర్యలు కూడా మనం తరువాత భాగంలో చూద్దాం. మీరు ఈ 3వ భాగాన్ని కూడా తప్పనిసరిగా చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించుమని, మీకు పిల్లలుగా, మీకు కుమారులుగా జీవించి మిమ్మల్ని ఆనందపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించుమని, మరో భాగంలోనూ తోడుగా ఉండమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చూసుకోవాలి.